Welcome to Pramodhas Art of Cooking. ఈ రోస్ రెసిపీ చాలా టేస్టీ అయిన చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తొందరగా అయిపోయే మినప వడియాల ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. వెల్కమ్ టు ప్రమోదాస్ ఆర్ట్ ఆఫ్ కుకింగ్. నేను ప్రసన్నలక్ష్మి. మా ఈ ఛానల్ని చూస్తున్న వారు మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు ఈ వడియాల ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టాలి. ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేయాలి. పావు కప్పు బటర్ వేయాలి. బటర్ పూర్తిగా కరిగిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి. ఒక స్పూను ఆవాలు వేసి వేగనివ్వాలి. ముందుగానే కట్ చేసి ఉంచిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ముందుగానే కట్ చేసి ఉంచిన ఉల్లికాడ ముక్కలు వేసి వేగనివ్వాలి. 1 కప్పు వేశాను. కట్ చేసి ఉంచిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. రెండు ఎండుమిరపకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. కరేపాకు వేసి వేగనివ్వాలి. మినప పొడియాలు 1 కప్పు వేసి వేగనివ్వాలి. ఈ మినప పొడియాలు ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. పావు స్పూన్ పసుపు వేసి వేగనివ్వాలి. సరిపడినంత సాల్ట్ వేసి వేగనివ్వాలి. నేను 2.5 స్పూన్లు వేశాను. 2.5 కప్లు రైస్ తీసుకున్నాను నేను, అందుకని 2.5 స్పూన్లు సాల్ట్ వేశాను. ఒక స్పూన్ కారం వేసి వేగనివ్వాలి. ముందుగానే కట్ చేసి ఉంచిన టమాటా ముక్కలు 1 కప్పు వేసి వేగనివ్వాలి.
టమాటా ముక్కలు పూర్తిగా మగ్గే వరకు 5 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. టమాటా ముక్కలు పూర్తిగా మగ్గే వరకు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. టమాటా ముక్కలు పూర్తిగా మగ్గిన తర్వాత నేను ముందుగానే 3 జీడిపప్పులు 3 బాదం పప్పులు నీళ్ళలో నానబెట్టి ఉంచి గ్రైండ్ చేసి మెత్తగా పేస్ట్లా తయారు చేసి ఉంచాను. ఆ పేస్ట్ వేసి కొంచెం సేపు కలపాలి, మగ్గనివ్వాలి. కొంచెం నీళ్లు పోయాలి. ఇంతకుముందు టమాటా ముక్కలతో పాటు వడియాలు మగ్గిపోయినాయి. ఈ నీళ్ళ ద్వారా కొంచెం గ్రేవీలాగా వస్తుంది, అందుకని చెప్పి నీళ్లు పోశాను. లైట్గా వస్తే సరిపోతుంది గ్రేవీలాగా, అందుకని కొంచెం వేసాను నీళ్లు. కాసేపు మూత పెట్టి ఉంచితే 2 నిమిషాలు కొంచెం గ్రేవీలాగా వస్తుంది, నూనె బయటికి తీరుతుంది. ఆ విధంగా వచ్చే వరకు మగ్గనిస్తే బాగుంటుంది. నూనె పైకి తేరింది కదా, అయిపోయినట్టే కర్రీ. ఒకసారి కలపాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. ఇప్పుడు కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు అన్నం వేసి ఫ్రై చేసే ముందు 2 స్పూన్ల బటర్ వేస్తున్నాను. అన్నం వేసి ఫ్రై చేయాలి కదా, ఫ్రై చేయడానికి ఈజీగా ఉంటుందని కొంచెం 2 స్పూన్ల బటర్ వేశాను నేను. నేను ముందుగానే 2.5 కప్పుల బాస్మతి రైస్ని ఉడికించి ఉంచాను. ఉడికించేటప్పుడు నేను లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి ఉడికించాను. ఉప్పు ఏమీ వేయలేదు. ఆ ఉడికించిన అన్నం వేసి ఫ్రై చేయాలి. కొంచెం సోయా సాస్ వేయాలి, 2 స్పూన్లు వేస్తే సరిపోతుంది. కొంచెం వెనిగర్ వేయాలి, 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు రైస్ని జాగ్రత్తగా కలుపుతూ 5 నిమిషాలు ఫ్రై చేయాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. మెతుకు విరగకుండా కలపాలి. మూత పెట్టిన అవసరం లేదు, 5 నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఐదు నిమిషాలు ఫ్రై చేయడంలోనే అన్నం పూర్తిగా మగ్గిపోతుంది. 5 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి. అయిపోయినట్టే, అంతేనండి. చూసారా, చాలా బాగుంది కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు, చాలా హెల్తీ కూడా, చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇదొక వెరైటీ డిష్లా పెట్టచ్చండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా కూడా అయిపోతుందండి. మీరు కూడా చేసి చూస్తారు కదూ,
మీరు కూడా చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో పెడతారు కదూ. అంతేనండి, టేస్టీ అయిన హెల్దీ మినప్పు వడియాల ఫ్రైడ్ రైస్ రెడీ. నా ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.